మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. అల్లా చోట మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన భావన పుణ్యనామమున వేదిని ప్రార్థన మందిర ఆవరణములో ఈ సంవత్సరం ఆరో మాసం మొదటి మంగళవారం బైబిల్ స్టడీ కొరకు చేరి రావటానికి మీరు మా జీవప్రాప్తులుగా చేసినందుకు స్తోత్రములు. నాగా సత్యస్వరూపి, జీవాత్మ ప్రాణములను జ్ఞాపకం చేసుకొచ్చుకున్నవాడా, ఈ ఏర్పాటును బట్టి వదనములు చెల్లిస్తున్నాము. మామను ప్రేమించి యేసు ప్రభువును సిలువలో మా కొరకై అర్పించినందుకు స్తోత్రములు. ఆయన బలియాగమును బట్టి, రక్తమును బట్టి మమ్మను యేసుక్రీస్తు ప్రభువులో స్వీకరించి అంగీకరించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆయన సారూప్యంలోనికి మేము మార్చుకోడనట్లు మాకిచ్చిన ధర్మోపదేశమును బట్టి స్తోత్రాలు. మీద ఆసుపాక్సి గారు చదువున వారిని బట్టి వందనములు. ఎబ్రోను కొరకు హైదరాబాద్ ప్రార్థన చేస్తున్నాం. మిదాసు మోదీ గారు కుటుంబము, కొరియన్ గారు, ఇక్కడ పనిచేస్తున్న వారు, ఎబ్రోన్లో ఉన్న ఇన్మేట్స్, ఇలాగ చెదిరిన భక్త కోటిని ప్రపంచం అంతటా జ్ఞాపకం చేసుకుంటున్నాం. సర్వలోకనాథ, మమ్మల్ని మీరు కరుణించి జ్ఞాపకం చేసుకుని మా రాష్ట్రము, దేశము, ప్రపంచంలో నుండి ఈ కరోనా తెగులను పారద్రోలమని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థనకు స్వభావిచ్చే దేవుడు గనక మాట తప్పని వాడవు గనక, అబద్ధ మాడను వాడవు గనక దయచేసి కార్యము జరిగించు. ఈ వాక్యం వింటున్న వారు రక్షణ లేని వారు రక్షణ పొందనట్లు, రక్షించబడిన వారు ఆత్మ సంబంధమైన ప్రోత్సాహం, పురికొల్పు పొందనట్లు సహాయం చేయండి. చెదిరిన భక్త కోటిని మీరు దర్శించి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నా. ప్రత్యేక అక్కర్లో ఉన్న వారిని కరుణించండి. గుంటూరుల మీద లాజరు గారు జయమ గారిని బట్టి స్తోత్రాలు. మీద ఆశ్రాలు జయమ గారిని మీరు పిలుచుకున్నారు. లాజరు గారికి అవసరమైన ఆదరణ మీరు అనుగ్రహించండి. కుటుంబ సభ్యులను కూడా జ్ఞాపకం చేసుకునండి. సోదర్ జాన్సీ విజయానంద్ వారిని ప్రేమించిన పిల్లలు శాలేము, హోరేబుని బట్టి స్తోత్రాలు. సహోదరి పియులా మనోహర్ వారిని ప్రేమించిన పిల్లలు రక్షణ శృతిని బట్టి. సోదరు వంశీ సునీల్ వారిని ప్రేమించిన పిల్లలు షారోన్, మోజస్, జాషువా జ్ఞాపకం చేసుకుని ఆదరణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఇలాగే ఎవరైతే తమ ప్రియులను కోల్పోయినారో అలాంటి వారిని ధైర్యపరిచి, కన్నీరు తుడిచి, గాయము కట్టి వారు ఆదరించబడినట్లు సహాయం చేయండి. ఇదా స్టారన్ గారి కుటుంబము, బంధువులు, రక్తసంబంధికులు, వేతని అనుబంధ సంఘాలు కలిసి పనిచేస్తున్న బాధ్యులైన సహోదరుల వారి కుటుంబాలు, లైవ్ స్ట్రీమ్ ఇస్తున్న టెక్నికల్ బ్రదర్ స్టాఫ్ బ్రదర్స్, అలాగే మ్యూజిక్స్ లో సహాయపడుతున్న వారు, ఇలాగందరం కలిసి ఒక జట్టుగా పనిచేయటానికి ఇదివరకు కృప చూపించినారు. ఈ పని చేయటానికి అప్పరూం ఫెసిలిటీని కూడా మీరు ముందుగానే సిద్ధం చేసినారు. నీ భవిష్యత్ జ్ఞానమును బట్టి తల వంచి నమస్కరించి ఆరాధిస్తున్నా. ఈ రాత్రి నన్ను కూడా మీరు కరుణించి మీ రెక్కల చేత కప్పి, మీ రక్తం చేత కడిగి శుద్ధీకరించి కొన్ని మాటలు నోట ఉంచుము. ఆశీర్వాదకరమైన సమయం మీరు మాకు ప్రాప్తింపచేయమని ప్రార్థిస్తున్నాం. యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. 84వ కీర్తన దేవుని మందిరాన్ని గురించి మనకు జ్ఞాపకం చేస్తుంటే, 91వ కీర్తన దేవునిలో ఉన్న భద్రతను మనకు తెలియజేస్తుంది. క్రైస్ట్ ఈజ్ అవర్ సేఫ్టీ, క్రీస్తే మన భద్రత.
కనుక ఆయన పేరు సర్వశక్తుడు అని కీర్తనలో మనకు పరిచయం చేయబడుతుందన్న సంగతి మనం ఎరుగుదము. ఆ మాట బైబిల్లో మొదట ఆది కాండము 17వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడాడన్న సంగతి కూడా మనకు పరిచయం. అతను ప్రకటన గ్రంథములో ఈ సర్వ శక్తుడు అనే మాట నుండి సర్వాధికారి అని తెలుగు బైబిల్లో వాడబడుతూ వచ్చింది. బైబిల్ అంతట్లో ఈ సర్వశక్తి ఆల్ మైటీ గాడ్ అనే మాట యోగు గ్రంథంలో 31 సార్లు కనీసము వ్రాయబడిందని మనం ఎరుగుదము. ఎందుకు యోగు గ్రంథంలోనే ఇన్నిసార్లు రాయబడింది అనంటే, యోగు శ్రమల గుండా వెళుతున్నప్పుడు అన్నిటికంటే శక్తి కలిగింది డబ్బులు అనుకుంటాం, అన్నిటికంటే శక్తి కలిగింది సామాజికమైన బంధాలు పరిచయం ఉన్నవారు అని అనుకుంటాం. కానీ అవన్నీ పోయినప్పుడు మనిషికి శక్తినిచ్చి పుష్టినిచ్చి మనిషిని నిలబెట్టగలిగేది ఇంకా అతీతమైన శక్తి అయి ఉండాలి, అదే దేవుడు. ఆయనే సర్వశక్తి మంతుడు. కనుక ఆ సర్వశక్తి మంతుని ద్వారా యోగు యొక్క జీవితము బూడిదలో నుండి బంగారం మీదకి తీసుకురాబడింది. అది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. అందుకే బైబిల్లో పచ్చభాగముగా పిలువబడే యోగు గ్రంథం మొదలుకొని పరమగీతము దాకా ఆత్మ సంబంధమైన 5 విషయాలు మనం నేర్చుకోవాలని కోరబడుతూ ఉన్నాం. యోగు గ్రంథం ఏ జ్ఞాపకం చేస్తుందంటే, లైఫ్ ఆఫ్ ఎ బిలీవర్, విశ్వాస యొక్క జీవితం ఎలాంటిది అనేది చిత్రీకరించబడింది. కీర్తనలు ఏం తెలియజేస్తుందంటే, లైట్ ఆఫ్ ఎ బిలీవర్, విశ్వాస ఇలాగ వెలుగయ్యున్నాడు, దేవుని వెలుగును బట్టి అన్న విషయము గ్రంథస్థం చేయబడింది. సామెతలు ఏ జ్ఞాపకం చేస్తుందంటే, లర్నింగ్, నేర్చుకునట నా ఎద్దకు వచ్చి నేర్చుకునడి. ప్రసంగి గ్రంథం ఏ జ్ఞాపకం చేస్తుందంటే, లేబర్, ప్రయాసపడుట. సూర్యుని కింద అంతా ప్రయాసపడ్డారు, తిరిగి వెడతామని గుర్తించినారు. అలాగని ప్రయాసం మానుకోకూడదని తెలియజేస్తారు. 5వ పుస్తకం పోయట్రీలో ఆఖరిది పరమగీతం. అది ఏమి తెలియజేస్తుందంటే, లవ్, ప్రేమను జ్ఞాపకం చేస్తుంది. కనుక ఇట్ స్టార్ట్స్ విత్ లైఫ్ అండ్ ఎండ్స్ విత్ లవ్. జీవంతో ఆరంభించబడుతుంది, ప్రేమతో ముగించబడుతుంది. ఈ లైఫ్ అంటే ఎలాంటిది అనంటే, యోగు గ్రంథము ఒక చక్కటి తైలవర్ణ చిత్రపటం. రకరకాల పరిస్థితుల గుండా చిత్తం వెళుతున్నప్పుడు, జీవితం చిత్రమైనప్పుడు, ఆశలు అడియాశలైనప్పుడు, జీవితము కళలు తలకిందులైనప్పుడు, పక్కనున్న సమాజము మన నుండి నడిచి బయటికి వెళ్ళిపోయినప్పుడు, లోకములో వేరే దిక్కేమీ లేకుండా పుట్టిన దినాన్ని శపించుకునే పరిస్థితి వచ్చినప్పుడు, ఆదరించేవారెవరు, హక్కున చేర్చుకునేవారెవరు, ఆశీర్వదించేవారెవరు, ఆమోదించేవారెవరు, అంగీకరించేవారెవరు అనే దానికి జవాబే యోగు గ్రంథం. ఆయనే సర్వశక్తుడు. అందుకే 91వ కీర్తనలో జ్ఞాపకం చేయబడింది, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆ సర్వశక్తుడైన దేవుడు ఏం చేస్తున్నాడో, ఈ రాత్రి ఒక 5 విషయాలు యోగు గ్రంథాన్ని ఆధారం చేసుకుని మనం నేర్చుకోవటానికి పూనుకుందాం. మొదటిది యోగు గ్రంథము 22వ అధ్యాయం, బుక్ ఆఫ్ జోబ్ chapter 22 verse 25. యోగు గ్రంథం 22వ అధ్యాయము 25వ వచనం. అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంచిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. ప్రశస్తమైన వెండి, వెండి విమోచనను జ్ఞాపకం చేస్తుంది. కనుక దీనికి ఒక పేరు పెడదామా,
రిడీమింగ్ ఆల్మైటీ విమోచించే సర్వశక్తుడు. వెండి అనేది ఇక్కడ ఒక లోహం మాత్రమే కాదు, ఆయన వ్యక్తి. బైబిల్లో మొదట బంగారం కనిపిస్తుందా వెండి కనిపిస్తుందా? బంగారం అంటే ఇష్టమా వెండి అంటే ఇష్టమా? ఖచ్చితంగా బంగారం అంటే ఇష్టపడే వాళ్ళు వెండిని కూడా ఇష్టపడతారు. అరంటే జంట నగరాలు, జోడుగుర్రాలు, కాలు పిల్లలు, ప్రాణ స్నేహితులు, జంట పట్టాలు, జంట కవులు కాదనుకోవటానికి వీల్లేదు. ఎడం చేయమేలా కుర్చే మేలా, ఎడంకాల మేళ కుడికాల మేళ, ఎడంకన్న మేళ కుడికన్న మేళ, ఎడం చేయమే తర్వాత ఇలాగ జీవితంలో ఏది మేలు అని అంటే ఏం చెప్తాం? అన్ని అవసరమే. కనుక బైబిల్లో మొదట రెండో అధ్యాయం ఆది కాండంలో బంగారం కనిపిస్తుంది. ఆ వీళ్ళ అక్కడ బంగారం ఉన్నది. బంగారము దేవుని జ్ఞాపకం చేస్తుంది. ఇట్ స్పీక్స్ ఆఫ్ డివినిటీ. కనుక మొదట దేవుడు ఆది కాండం మొదట అధ్యాయం మొదటి వచ్చిన ఆది యందు దేవుడు అనే మాట రాయబడింది, కానీ ఆది యందు వెండి అనే మాట రాయబడలేదు. కనుక మొదట దేవుడు, తర్వాత ఇప్పుడు వెండి. మొదట బైబిల్ ఎక్కడ కనిపిస్తుంది? ఆది కాండం 13వ అధ్యాయంలో అబ్రహాము దగ్గర ఉన్న ఆస్తిని గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగిన వాడు అని వ్రాయబడింది. కనుక అబ్రహాము దగ్గరే మొట్టమొదట నాకు తెలిసి వెండి అనే మాట కనిపిస్తుంది. ఆది కాండం 13వ అధ్యాయం చూడండి. ఆది కాండము 13వ అధ్యాయం రెండవ వచనం. అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. కనుక అబ్రహాము దగ్గర బైబిల్లో నాకు తెలిసి మొదట వెండి అనే మాట ప్రస్తావించబడింది. అబ్రహాము విశ్వాసమునకు ప్రతీక. అందుకే ఆది కాండం 15:6లో చెప్పబడింది, అబ్రహాము దేవుని నమ్మిన అతనికి నీతిగా ఎంచబడెను. కనుక అబ్రహాము దేవుని ద్వారా పిలువబడినవాడు. 12వ అధ్యాయం ఆది కాండం 1వ వచనంలో నీవు లేచి ఇక్కడి నుండి వెళ్ళము, నేను నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు ఆశీర్వాదము గురించి ఆయిల్ బ్లెస్ ది అండ్ థౌ షల్ బి ఎ బ్లెస్సింగ్. వేర్ దెర్ ఇస్ రిడెంప్షన్ దెర్ ఇస్ ఎ స్పిరిచువల్ బ్లెస్సింగ్. ఎక్కడ భౌతికమైన విమోచన ఉందో అక్కడ ఎక్కడ ఆత్మ సంబంధమైన విమోచన ఉందో అక్కడ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కూడా ఉంది. కనుక ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంలోనికి ఆత్మ సంబంధమైన విమోచన లేకుండా రాలేరు. రాత్రి దేవుని వాక్యం వింటున్న మీరు ఎవరైనా సరే బంగారం అనే దేవుని పేరు నీకు పరిచయమే, కానీ వెండి అనే విమోచన దగ్గరికి వచ్చినావా? పాప క్షమాపణ దగ్గరికి వచ్చినావా? మారు మనసు దగ్గరికి వచ్చినావా? యేసు ప్రభు పాపల రక్షకుడు, పాపల కొరకు ఈ భూమి మీదకైనా దిగి వచ్చినాడు, మానవుడిగా దిగి వచ్చినాడు, మనిషి కుమారుడిగా దిగి వచ్చినాడు, దావీదు కుమారుడిగా దిగి వచ్చినాడు, పాప మెరిగిన వాడిగా దిగి వచ్చినాడు, పాప రహితునిగా దిగి వచ్చినాడు, దాసుని స్వరూపాన్ని దగించి భూమి మీదకి దిగి వచ్చినాడు, పాపమంతటిని భరించిన కొరకు సిలువ మీదకి వెళ్ళాడు. ఆయన తల మీద ముళ్ళ కిరీటం, చేతుల్లో మేకులు, దేహమంతా కోడ దెబ్బలు, ముఖం మీద ఉమ్మి, పక్కలో బల్లె పోటు, ఆయన భూమికి ఆకాశానికి మధ్యలో వ్రేలాడదీయబడుతూ రక్తం కార్చి చనిపోయి సమాధ్యబడి తిరిగి లేపబడటం ద్వారా పాపాత్ముడైన మానవానికి పరిశుద్ధుడైన దేవుడు అనాది కాలం నుండి సిద్ధపరిచిన రక్షణ ఉచితం. ఇదే వెండిని జ్ఞాపకం చేస్తుంది. అందుకే యూదా ఇస్కరియోతు యేసుప్రభువు వారిని 30 వెండి నాణేలు కమ్మేసి వెళ్ళిపోయాడు. బైబిల్లో రాయబడింది యోసేపు కూడా 20 వెండి నాణేలు కమ్మబడినాడు. ఆ సందర్భాల్లో బైబిల్ వెండి మనకు స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది. ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించడానికి అవసరమైన బంగారం వెండిని కూడా ప్రజలు తీసుకుని వచ్చినారు. సొలొమోన్ దినాల్లో కూడా మందిరం నిర్మించడానికి అవసరమైన బంగారం వెండి ఇత్తడి రాళ్ళు విస్తారమైన కలప తీసుకురాబడింది. కనుక ఆది కాండం మొదలుకొని చివరి దాకా బైబిల్ ఏం కనిపిస్తుందండి? వెండి. లైన్ ఆఫ్ రిడెంప్షన్ గోస్ ఆల్ త్రూ ద బైబిల్. విమోచన అనే దారం బైబిల్ అంతట్లో కనిపిస్తుంది. ఈ విమోచన దగ్గరికి రాకపోతే బంగారు అనుభవం నీది కాదు. వెండి దగ్గరికి రాకపోతే బంగారు యొక్క స్థితిలో నీకు రాలేదు. అంటే విమోచించబడకుండా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందలేదు. కనుక దేవుడు మానవుని కొరకై సిద్ధపరిచిన మొదటి ఆశీర్వాదం ఏంటంటే రిడెంప్షన్, విమోచన. 430 సంవత్సరాల బానిస బ్రతుకుల్లో మగ్గిపోతున్న ఇశ్రాయేలీయులు గొర్రెపిల్ల రక్తం ద్వారా విమోచించబడ్డారు, విడుదల పొందినారు. అందుకే వారు దేవుని స్తుతించి
దేవుడు వారి మధ్యలో నివాసించాలని దేవుడు సంకల్పించే ఆ అనుభవంలోనికి తీసుకురావాలయ్యా. ఈ రాత్రి దేవుడినితో నివసించాలని కోరితే అక్కడ బంగారం ఉన్నది. ఎవరైనా నిన్ను గురించి నన్ను గురించి చెప్పగలరా? అక్కడ హవీలలో బంగారం ఉందంటే భౌతికమైన బంగారం కలంచొద్దు, అక్కడ బంగారం లాంటి విశ్వాసం ఉన్నాడు అంటే దేవత్వము కలిగిన విశ్వాసి. అక్కడ బంగారం లాంటి పరిచారకులు, బంగారం లాంటి సేవకుడు, బంగారం లాంటి బోధకుడు, బంగారం లాంటి కాపర్లు. మా ఊరికి సరదాకి పిల్లలు పిలుచుకోవటానికి బంగారం ఎక్కడున్నవరా? పిలవటానికి బాగుంది, వినటానికి బాగుంది, రాయటానికి బాగుంది, కానీ జీవితం అంత బంగారం కాదు. బైబిల్లో రాయబడింది మనుషుల హృదయం మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగి దాన్ని ఎవడు గ్రహించగలడు? కనుక బంగారం అనకుండా వాళ్ళని ఇంకో పదం అంటే ఇంకా బాగుంటుందేమో. కానీ ఆ పదాలు మనం అంటానికి ఇష్టపడం కదా. మన పిల్లలు మనకు బంగారం, మన పిల్లలు మనకు వెండి, మన పిల్లలు మనకు ముత్యాలు, మన పిల్లలు మనకు అన్నీ. అయితే దేవుని దృష్టిలోనికి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారా కడగబడకుండా మనుషుడు బంగారంలోనికి రాలేడు. అందుకే పాత విభాగంలో చెప్పబడిన తుమ్మకర్రకు బంగారం అతికిస్తే తప్ప అది మనసం దగ్గరికి తీసుకురాబడగలదు. అదే దేవుని యొక్క లక్ష్యం. సర్వశక్తుడు మొట్టమొదట విమోచించాలని కోరుతున్నాడు. ఈ విమోచన దగ్గరికి నువ్వు రాకపోతే ఇంకా సర్వశక్తుని దగ్గరికి రాలేదు. ఈ సర్వశక్తుడిచ్చే రెండవ సంగతి ఆశీర్వాదం చూస్తామా? యోబు గ్రంథము 22, జోబ్ చాప్టర్ 22:23, యోబు 22:23. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడలా, నీ గుడారంలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడలా, నీవు అభివృద్ధి పొందేదు. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడలా. చాలా వైపులు ఉంటాయి. ఇదొక వైపు. కుడి వైప, ఎడం వైప, ముందు వైప, వెనక వైప, ఏ వైపు? సర్వశక్తిని వైపు. టు ద సైడ్ ఆఫ్ ద క్రాస్. సర్వశక్తిని వైపు తిరగాల. ఎందుకని? ఆయన ప్రక్క వైపు పల్లెముతో పొడవబడి రక్తము కార్చిన వైపు అది. పరిపూర్ణమైన, ప్రశస్తమైన, అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కళంకమైన రక్తము ఆ వైపు నుండి కార్చబడి ఉదిగంత నివాసులారా, ఎక్కడ చూడాలా? నా వైపు చూచి రక్షణ పొందుడి. కనుక ఆ సర్వశక్తిని వైపు తిరుగుతా. దీనికి మనం ఒక పేరు పెడదామా? రిస్టోరింగ్ ఆల్ మైటీ. అంటే మనం సమకూర్చేవాడు. మనం ఆయన వైపు తిరగకుండా ఎక్కడో తిరిగేసాం. అందుకే కొన్నిసార్లు మనం పిల్లలు అంటారు, రే ఇటు తిరగో అని. క్లాసులో టీచర్లు అంటారు, రే ఇటు తిరగో, వెనక తిరగవేంటి, పక్కన తిరగవేంటి, అక్కడ తిరగవేంటి. పిల్లలు పరీక్షలు రాసేటప్పుడు కూడా ఇన్విజిలేటర్స్ అరుస్తుంటారు, ముందుకు తిరుగు, అటు ఇటు తిరగొద్దు అని. మనం అటు ఇటు తిరుగుతాం, ప్రభు వైపు తిరిగే తప్ప, సర్వశక్తిని వైపు తిరిగే తప్ప. అందుకే బైబిల్ రాయబడింది, మీరు నా వైపు తిరిగిన ఎడలా నేను మీ వైపు తిరుగుతా. మన వైపు ఆయన వైపు తిరగలేదేమో, అందుకే ఆయన ముఖం చాటేసుకున్నాడేమో, అందుకే ఆయన చెవులు మూసుకున్నాడేమో, అందుకే మన ప్రార్థనలు ఆలకించుకుంటున్నాడేమో, అందుకే మనకు ఉత్తరం ఇవ్వకుండా ఉన్నాడేమో. కానీ ఆయన మంచి దేవుడు కనుక ఎప్పుడు మనం ఎదురు చూసి, ఎప్పుడు ఆయన వైపు తిరుగుతామా అని ఎదురు చూస్తాం. ఉదాహరణకి తప్పైన కుమారుడు తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడు. బైబిల్ రాయబడింది లుకాస్ 15:5, వాడు బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి యొక్క నీకు తండ్రి వైపు తిరగటానికి ఇష్టపడ్డాడు. అక్కడ పందల వైపు తిరిగింది సరిపోయింది, ఇంకా స్నేహితుల వైపు తిరిగాడు. ఇంతదాకా ఆ దేశంలో ఒకని వైపు తిరిగాడు, ఆ దేశం వైపు తిరిగాడు. అప్పుడు దేశం వైపు కానీ, వ్యక్తి వైపు కానీ, స్నేహితుల వైపు కానీ, పందల వైపు కానీ తిరిగితే ఏం లాభం లేదని గుర్తించినాడు. ఇప్పుడు తండ్రి వైపు తిరగాలని కోరుతున్నా. దేవుని వాక్యం ఇచ్చిన మీరు ఏ స్థలాల్లో ఉన్నా దేవునికి దూరంగా ఎంతో వెళ్ళిపోయాం. ఏదో మనం అనుకుంటాం, ఇది నాకు జరగలేదు కనుక నేను వాక్యం ఎందుకు చదవాలి, ప్రార్థన ఎందుకు చేయాలి, మందిరంకి ఎందుకు వెళ్ళాలి, వాక్యం ఎందుకు వినాలి, వేదాన్ని ప్రభుని గురించి ఎందుకు ప్రకటించాలా, వై షుడ్ ఐ. కనీసం జీవప్రాప్తులుగా మనల్ని సజీవుల దేశంలో దేవుడు ఉంచినాడు. దాన్ని బట్టి దేవుడి స్తుతులకు యోగ్యుడు కాదా? ఈ లోకంలో మనకంటే గొప్పవారు లోకాన్ని విడిచిపెట్టారేమో. అయితే అపాత్రలు అభాగ్యులమైన, అందులమైన, ఆధ్యాత్మిక అర్హత లేని మనల్ని కూడా దేవుడు కరుణించి ఎప్పటిదాకా కాపాడుతూ వచ్చినాడు.
ఎందుకంటే ఆయన వైపు తిరుగుతామేమో అని, జీవితం మార్చుకుంటామేమో అని, గుడారంలో నుండి దుర్మార్గతను తొలగించుకుంటామేమో అని. నాకేం దుర్మార్గత ఉంటే బాగుంది కదా, నేనే సినిమాలు చూడట్లేదుగా, టీవీలో వాక్యమే చూస్తున్నాను, నాకేముంది, బాగానే ఉంది కదా అని అనుకుంటావు. అది భౌతికమైనది, దట్స్ ఎ ఫిజికల్ రైచియస్నెస్. దేవుని దృష్టికి అది కాదు. ఇప్పుడు యోబులో పారమౌంట్ ప్రాబ్లం ఏంటి అని అంటే, యోబులోన సమస్య ఏంటి, అసలు మొదటి అధ్యాయంలోనే దేవుడు అన్నాడు ఇలాంటి వాడు భూమి మీద ఒక్కడు, భూజలేషన్లో ఒక్కడు కూడా లేదంట. మరి ఆ ఇంట్లో ఏం ప్రాబ్లం ఉంది, ఏం సమస్య ఉంది? వాళ్ళ స్నేహితుడు చెప్తున్నాడు నువ్వు దేవుని వైపు తిరుగు అని. ఎక్కడ తిరిగాడు మరి దేవుని వైపు తిరగకుండా? బహుశా వాళ్ళందరూ యోబులో ఏం చూశారంటే సెల్ఫ్ రైచియస్నెస్, స్వనీతి. నేను బాగానే ఉన్నా, మా కుటుంబం బాగుంది, డబ్బులు ఉన్నాయి, దేవుడు నన్ను మంచిడని చెప్పాడు, నీతిమంతుడు అన్నాడు, చెడుతనం విసర్జించుకున్నవాడు అన్నాడు, నా అలాంటి వాడు లేడని చెప్పాడు. వాస్నీతుల యొక్క అభిప్రాయం ఏంటంటే, నువ్వు ఆ స్వనీతి నుండి దేవుని నీతి వైపు తిరుగు. ఇది నాన్న మనకు కూడా మేజర్ ప్రాబ్లం. ఇదే మనం బయటికి చాలా బాగుంటాం, మనలాంటి భక్తులు ఇంకెవరు ఎక్కడ ఉండరు, ఎందుకంటే యాక్టింగ్లో ఫేమస్ కదా. ఆస్కర్ అవార్డ్స్ మాత్రం లేదు తప్ప, మిగతా అన్నింటిలో పవర్ఫుల్, నీ బాగా కనిపిస్తే ఎంత యాక్ట్ చేస్తామో చెప్పలేము. ప్రభు అన్నాడు ఆ సెల్ఫ్ రైచియస్నెస్ స్వనీతి నుండి. అందుకే ప్రార్థన చేయటానికి దేవాలయానికి ఇద్దరు వ్యక్తులు వచ్చినారు. దాంట్లో పరిశుద్ధు దగ్గరకు వచ్చేసి, ప్రభు నేను ఎంత బాగున్నాను మీకు తెలుసు కదా, అస్సలు వారానికి ఉపవాసాలు ఉంటున్నా, దశమ భాగాలు ఇస్తున్నా. ఎవరు సమరయ్యా పరిసయ్యాడు, పరిసయ్యని వల్ల కూడా నేను లేను, ఈ శుంకర వల్ల నేను లేను, ఎంత మంచివాడు నేను అని దేవునికే తన గురించి చెప్పుకోవడం ఆరంభించిన. శుంకర్ అయితే ఆకాశం వైపు కనులెత్తుకైనా ధైర్యించాలక, దూరం నుండి దేవా పాపేనా నన్ను కరుణించు. బైబిల్లో దానికి పైన కొటేషన్ రాయబడింది, తామే నీతిమంతులమని చెప్పుకొని వారితో. కనుక తామే నీతిమంతులని ఎవరు తలుస్తున్నారో వాళ్ళని మార్చడం చాలా కష్టం. అసలు యోగుకి శ్రమ అనుభవించి అనుమతించబడ్డానికి కారణం బహుశా ఇదై ఉండొచ్చు. ఏది? టు టర్న్ హిమ్ ఫ్రమ్ సెల్ఫ్ రైచియస్నెస్ టు ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. సొంత నీతి నుండి దేవుని నీతిలోనికి మార్చాలని దేవుడు సంకల్పించినాడు. అందుకే దేవుని నీతి మనుషుల పక్షాన్ని వెల్లడి చేయటం కొరకై దేవుడు నీతి అయిన తన కుమారుని పంపించినాడు. అందుకే యోహాను సువార్త 17 వచనంలో యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తున్నప్పుడు అన్నాడు, నీతి స్వరూపుడు ఒక తండ్రి. ఎవరి నీతి? కొరంతీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి వచ్చే ఆఖరి వచనాలు అనుకుంటే 30-31 అపొస్తలుడైన పౌలు రాస్తూ వచ్చినాడు, యేసుక్రీస్తు ప్రభు మనకు విమోచన, పరిశుద్ధత, జ్ఞానము, నీతియు ఆయన. క్రైస్ట్ ఇస్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్, నో క్రైస్ట్ నో రైచియస్నెస్. క్రీస్తు లేకపోతే నాకు నీతే లేదు. నేను క్రీస్తులో ఎంత వృద్ధి చెందుతున్నానో దేవుని యొక్క నీతిలో కూడా అంతే వృద్ధి చెందుతున్నాను. క్రీస్తుకి వెలపట్టు నా నీతి అంతా మురికి పెళ్లికల్లు. It's all self-righteousness. ఇదన చాలా మంది విశ్వాసులము ఈ స్వనీతి చేత సంతృప్తి పొందుతున్నా. నేను బాగున్నాను కదా, పైకి బాగున్నా, వాక్యం చదువుతున్నా, ప్రార్థన చేస్తున్నా, పాటలు పాడుతున్నా, బైబిల్ చదువుతున్నా, ప్రసంగం చేస్తున్నా, కానుకలు ఇస్తున్నా, పరిసర పాడుతున్నా, ఐఎమ్ ఆల్ గుడ్. బట్ వాట్ అబౌట్ ద కోర్ ప్రాబ్లమ్ ఆఫ్ యువర్ హార్ట్? సెల్ఫ్ రైచియస్నెస్. దేవుని వైపు తిరిగి ఆ స్వనీతిని దూరం చేసుకోగలిగితే ఎంత బాగుంది. ఒకరికి ఒకటి కొంతమందికి ముక్కోపి క్షణంలో వాళ్ళకి కోపం వస్తుంది, పెద్దానికి కోపం వస్తుంది, రోజుకి ఎన్నిసార్లు కోపం వస్తుంది. అలా యేసు ప్రభువుకి రాలేదే? అవసరమైన పౌలు అన్నిసార్లు కోపడినట్లు వాక్యలో చూడమే, పేతురు అన్నిసార్లు కోపడినట్లు వాక్యలో చూడమే. మనకి ఎలా కోపం వస్తుంది? మనం దానికి వాక్యం అట్ట పెట్టుకుంటాం, బ్రదర్ కోపడకుడు కానీ పాపం చేయకడని రాశారు కదండి అని. మనలాంటి వాళ్ళు కాదు అది. అసలు మన పేరే కోపి, మన పేరే ఇంకో కోపి అంటే బాగుండదేమో అని ఇంకొద్దిగా అడ్జెక్టివ్ కలిపేశారు, ముక్కోపి అని. ప్రతిదానికి కోపం 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 కోపం, ప్రతిదానికి అసూయ 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 అసూయ, ప్రతిదానికి కుళ్ళు 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 కుళ్ళు. ఇవన్నిటి నుండి తప్పించబడాలా దేవుడు కోరు. బయట వాళ్ళు కనిపించకపోవచ్చు, మనకు తెలుసు, దేవుడికి తెలుసు. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల్లా తిరగటానికి సిద్ధమేనా అని తిప్పుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు తిరిగిపోతే అని చెప్తాడు. చూడండి, మనం కొన్నిసార్లు తల పడుకున్నప్పుడు తిరుక్కోకుండా అయిపోతే వెనకోళ్ళని ముందోళ్ళని చూడలేం, అట్లయే ఉంటాం. పక్కన వాళ్ళని చూడాలన్నా కూడా కష్టమే, మనం తిప్పుకోలేము ఎందుకంటే మనకు నొప్పి. అందుకని తిప్పాలంటే
మనల్ని గురించి బాగా పరిచయం మనం వ్యక్తి అయిన ఉండాలా, లేకపోతే సెలూన్కి పోతే వాళ్ళు మనకి మాటలు చెప్తే ఏం చేస్తారు సార్, మీరు ఎక్కడ చేస్తారు సార్, ఎంత జీతం వస్తుంది సార్, ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కట్ అయింది సార్, మాట్లాడుతూనే ఉంటాడు తల తిప్పేసి ఉంటాడు. ఒకసారి చెప్పు అని శబ్దం వచ్చేటప్పటికి అప్పుడు బాగా కరెక్ట్ సెట్ అయింది, వెనక చూస్తాం, పక్కన చూస్తాం, ముందు చూస్తాం, ఇంకోసారి కూడా మాటలు చెప్తా ఉంటాడు. ఎంతమంది సార్ పిల్లలు అమెరికాలో ఉన్నారు సార్, యూకేలో ఉన్నారు సార్, ఎక్కడ ఉన్నారు సార్, యూత్లో తిప్పేస్తాడు. రెండు సార్లు తిప్పేసేటప్పటికి మాట్లాడిన అయిపోతే వెళ్ళేసి వస్తామని థ్యాంక్స్. మనం తిప్పుకోలేము, తిప్పేవాళ్ళు తిప్పితే ఈజీగా సెట్ అవుతాం, కానీ నువ్వు తిరగకపోతే ఆయన తిప్పుతాడు. ఆయన చెప్పేదాకా ఎదురు చూడాలా తిప్పుకుంటావా? సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఏడల్లా ఆయన సిద్ధంగా ఉన్నాడు. తప్పైన కుమారుని తండ్రి ఎలాగూ అంగీకరించి స్వీకరించినాడు, ఈయన కూడా మనల్ని అంగీకరించాలని కోరుతున్నాడు. సర్వశక్తిని నీడని విశ్రమించేవాడు. ఎలాంటి సర్వశక్తిని అయినా మొదటి రిడీమింగ్ ఆల్ మైట్, విమోచించే సర్వశక్తి. ఎలాంటి సర్వశక్తుడు అయినా రెస్టోరింగ్ సర్వ ఆల్ మైట్, ఆయన సమకూర్చే సర్వశక్తి మంత్రం. మూడవది 22వ అధ్యాయం యోబు గ్రంథం 26వ వచనం 22:26 22వ అధ్యాయం యోబు 26వ వచనం. అప్పుడు సర్వశక్తిని యందు నీవు ఆనందించదు, దేవుని తట్టు నీ ముఖము ఎత్తేదు. సర్వశక్తిని యందు నీవు ఆనందించదు. ఇక్కడ రెండు భాగాలు, మనం ఆనందించటం, మనల్ని బట్టి దేవుడు ఆనందించడం. కనుక రిజాయిసింగ్ ఆల్ మైట్, ఆనందించే దేవుడు. మనల్ని బట్టి దేవుడు ఆనందిస్తేనే ఆయనలో మనం ఆనందించడానికి అవకాశం ఉంటుంది. అందుకనే వాక్యంలో చెప్పబడింది, సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు పరిసర ఆరంభించక మునుపు యొర్దాను నదిలోనికి వెళ్ళి బాప్తిస్మం తీసుకుని బయటకు వచ్చిన తర్వాత బైబిల్లో రాయబడింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించు, దిస్ ఈజ్ మై బెలవడ్ సన్ ఇన్ హోమ్ ఐ హావ్ వెల్ ప్లీజ్డ్. ఆనందించడానికి అప్పటిదాకా ఏం చేశాడు? మన పిల్లలంటే మనకు సంతోషం ఏంటంటే, ఊరికి పుట్టిన వెంటనే నా కుమారుడు ఎందు నేను ఆనందిస్తున్నాను మనం చెప్పము. రోజులు గడిచే కొలిది వారి మీద మనకు ప్రేమ అధికమవుతుంది. వాళ్ళు మాట్లాడేదాన్ని బట్టి, బుద్ధిబిడ్డిగా నవ్వేదాన్ని బట్టి, మనతో కూర్చునే దాన్ని బట్టి, సరదాగా గడిపేదాన్ని బట్టి. అలాగే చిన్నపిల్లప్పుడు, పెద్దగేటప్పటికి చేష్టలు పనికిరావు. ఇప్పుడు ఏం కావాలా? చదువు, టాలెంట్స్, దాన్ని బట్టి ఏముందని దాన్ని బట్టి ఆలోచన. మా కొడుకు అండి చాలా బాగుంది, మా అమ్మాయి అండి చాలా బాగుపడుతుందండి, కోకిలు కూడా దగ్గరికి రాలేదండి. ఇవేమీ లేకుండా, పిల్లల తలాంతులు ఏం చూడకుండా ఆనందిస్తామా? పాస్ అయినాడు ఫెయిల్ అయినాడు తెలియకుండా ఆనందిస్తాం. 10వ తరగతి పరీక్షలు రాసేసావు ఇంకా ఇప్పుడు ర్యాంక్ వచ్చేస్తుందని ఆనందిస్తామా? ఎవరో నుంచి చెప్పినా కంగ్రాచులేషన్, ఇంకా రిజల్ట్స్ రాలేదండి, ఆ రోజు దాకా ఎదురు చూడండి. పర్లేదులే బాగా రాసింటారు కదండి, వద్దులేండి, దేనికైనా మంచిది కదా, మళ్ళీ కంప్యూటర్ ఇది నల్ల నంబర్ కనిపించకపోతే అప్పుడు చాలా విషాదకరంగా అవమానకరంగా ఉంటుంది, రిజల్ట్స్ వచ్చిన తర్వాత చెప్పదులేండి అని అంటారు. యేసుక్రీస్తు ప్రభు వారు 3.5 సంవత్సరాల పరిచర్య చేయకమని తండ్రి ఏమైనా సర్టిఫికేట్ ఇస్తున్నాడంటే ఇన్ హూమ్ ఐఎమ్ వెల్ ప్లీజ్డ్. ఇంకా యేసు ప్రభు వారు అప్పుడు కుష్ఠరోగులు బాగు చేయలేదు, దయలు పట్టిన వాళ్ళు బాగు చేయలేదు, సముద్రం మీద నడవలేదు, చనిపోయిన వారిని లేపలేదు, 5 రొట్టెలు 2 చేపలు ఇతరులకి ఏం పంచిపెట్టలేదు. నాట్ ఈవెన్ ఎ సింగిల్ మిరకిల్ వాస్ అకంప్లిష్డ్ బిఫోర్ హి వాస్ కన్సిడర్డ్ టు బి ప్లీజ్డ్ బై ఫాదర్. తండ్రి చేతి నా ప్రియ కుమారుడు ఈయన ఎంత నేను ఆనందిస్తున్నానని దేవుడు ఆయనకు ఆనందించబోయే సర్టిఫికేట్ ఇవ్వకముని యేసు ప్రభు వారు ఏ ఒక్క అద్భుత కార్యం చేయలేదు. ఆయన దేవుడు ఆయన ఎంత ఆనందించిన ఇది మనం ఎందుకు జ్ఞాపకం చేస్తున్నామంటే, మనం చేసే పరిచర్య కంటే మొదట దేవుడు మన ఎంత ఆనందించాలా. దేవుడు మన ఎందు ఆనందిస్తే అప్పుడు మనం చేసే చిన్న పరిచర్య ఏదైనా కావచ్చు కదా, అంటే ఊడ్చేది కావచ్చు, శుభ్రం చేసేది కావచ్చు, క్లీన్ చేసేది కావచ్చు, పాటలు పాడేది కావచ్చు, వాక్యం చెప్పేది కావచ్చు, టెక్నికల్ సపోర్ట్ కావచ్చు, వాక్యం వినేది కావచ్చు, ఇతరులకు మన లింక్ ఫార్వర్డ్ చేసేది కావచ్చు, వాట్ ఎవర్ మైనర్ అండ్ స్మాల్ మినిస్ట్రీ వి డూ దట్ విల్ బ్రింగ్ జాయ్ టు ద లార్డ్. అది ప్రభుకు సంతోషం ఇస్తుంది. మనమే సంతోషంగా మన పిల్లవాడిని మన కూతురు మనం సంతోషంగా అంగీకరించలేనప్పుడు వాళ్ళు ఎంత పెద్ద పని చేసినా మనకి ఇష్టం ఉండదు. ఎందుకని? వీఆర్ నాట్ హ్యాపీ విత్ దెమ్, వారంటే మనకు సరిపోవట్లేదు కనుక, వారంటే మనకు కుదరట్లేదు కనుక, ఈజ్ నాట్ గుడ్, షీఈ్ నాట్ గుడ్ అని మనకు అభిప్రాయం ఉంది కనుక, ఇక వాళ్ళు ఏ పని చేసినా ఏముంది, మీ వాడు పలు ఏ పని చేస్తున్నారంటే మామూలు లేండి, ఏం చేస్తాడు, నన్ను ఇంట్లో చేస్తాడు, ఇంట్లో చేస్తేగా. అలాగే దేవుని దృష్టిలో భవిష్యత్తు మనం అలాగున్నామేమో, యేసుక్రీస్తు ప్రభువారు అలా కాదు.
He was first pleasing to the Father, and then he did the works that pleased the Father. అందుకే ఆయన ప్రార్థన చేసేటప్పుడు అన్నాడు, నేను ఎప్పుడు తండ్రికి ఇష్టమైన పనులు చేయించున్నాను కనుక ఆయన నా ప్రార్థన ఆనందిస్తాడు. కనుక మొదట మనము దేవుని ద్వారా ఆనందించబడాల, తర్వాత దేవుడు మనం చేసే పనిని బట్టి ఆనందిస్తాడు. మనం ఆపోజిట్ లో ఉంటాం, మనం చేసే పనిని బట్టి దేవుడు ఆనందిస్తాడు, మన విషయం ఆనందించకపోయినా పర్వాలేదు అని అనుకుంటాం. దట్స్ ఇన్కరెక్ట్. హేబెల్ యొక్క బలిని దేవుడు అంగీకరించక మనకు హేబెల్ను అంగీకరించాడు, అలాగే మనల్ని అంగీకరించితే మన పరిచర్యను దేవుడు అంగీకరిస్తాడు. యోబును కూడా దేవుడు అలా సిద్ధపరచాలని కోరుతూ వచ్చినాడు. యోబు యొక్క విషయంలో చూస్తే ఆనందించడానికి ఏముంది దేవుళ్ళు? ఇదేనాలో దేవుడు మనకు అన్ని ఇచ్చినా ఏదో కొరత ఉంటే మనం ఏమనుకుంటే ఏముందండి, అన్ని ఇచ్చినా కూడా ఏం లాభం ఉంది? అబ్రహాము అనుకున్నట్లు అన్ని దేవుడు నాకు ఇచ్చినాడు, ఏముంది? కొడుకులేడుగా, అన్ని ఇచ్చినాడు ఆరోగ్యం లేదుగా, అన్ని ఇచ్చినాడు అందం లేదుగా, అన్ని ఇచ్చినాడు ఉద్యోగం లేదుగా, అన్ని ఇచ్చినాడు అపనృద్ధి లేదుగా, అన్ని ఇచ్చినాడు పరిచయం లేదుగా, అన్ని ఇచ్చినాడు తలాంతం లేదుగా, ఏదో ఒక లేనిదాన్నే మనం చూస్తూ ఉంటాం. యోబు కలిగినంత నష్టం నాకు తెలిసి భూమి మీద బైబిల్ చరిత్రలు ఎవరికి కలగలేదు అనుకుంటా. నేను ఇప్పుడు ఈ నష్టం గురించి చెప్తే అసలు మీరు ఊహించుకోగలరా? ఒక్క రోజులోనే, వన్ డే, ఈ లాస్ట్ 5 థింగ్స్, 5 విషయాలు కోల్పోయినాడు. మొదటిది ఈ లాస్ట్ ద ఫెన్సింగ్, దేవుని కాపుదల ఆయన ఇద్దరుడు తొలగించబడి కంచె తీసివేసాడు దేవుడు. దట్స్ ఎ మేజర్ లాస్. దేవుడు మనకి ఏది తీసేసినా పర్లేదు, కానీ దేవుడే కంచె తీసేస్తే ఎక్కడికి అంటాం? నెంబర్ 2, లాస్ట్ ఇస్ ఫార్చ్యూన్, అనుకున్న యావదాస్తి పోయింది. నెంబర్ 3, లాస్ట్ ఇస్ ఫ్యామిలీ, కుమారులను కుమార్తెలను పోవచ్చు. నంబర్ 4, హి లాస్ట్ హిస్ ఫిట్నెస్, ఆరోగ్యాన్ని కోల్పోయాడు. నంబర్ 5, హి లాస్ట్ హిస్ ఫ్రెండ్స్, స్నేహితులను కోల్పోయాడు. బట్ ప్రైజ్ గాడ్, హి హస్ నాట్ లాస్ట్ హిస్ ఫెయిత్ ఇన్ గాడ్. ఇన్ని కోల్పోయిన ఒక్కటి మాత్రమే ఆయన కోల్పోలేదు, అదేంటంటే దేవునిలో ఉన్న విశ్వాసం. మనకి 5 ఒక్క రోజులో ప్రపంచంలో ఎవరికి జరగలేదు, జరగదు కూడా. ఎవరికి అంత ధైర్యం లేదు, శక్తి లేదు, భరించలేదు. ఒక్కరోజులో ఇన్ని 5 కోల్పోతే ఇంకేమైనా ఉందా? బతుకుతామా? జీవించగలమా? చేతనవుతుందా? ఒక చిన్న అనారోగ్యం వస్తే భరించలేం, ఒక చిన్న పేదరికం వస్తే భరించలేం, ఒక చిన్న జరగకూడని జరిగితే భరించలేం, ఎవరని ఏమైనా ఒక మాట అంటే మనం భరించలేం. కానీ ఒక్క రోజులోనే ఈ 5 నష్టాలు ఎవరికైనా కలుగుతాయా? ఇప్పుడు అలాంటి వ్యక్తి దగ్గరికి వచ్చి నువ్వు దేవుడు అంటే నమ్ముతున్నావా లేదంటే మనం అంటే ఏం చెప్తా? వేర్ హూ ఇస్ గాడ్, వేర్ ఇస్ హీ? ఐ డోంట్ బిలీవ్ హిమ్ ఎనీవే బికాస్ ఐ లాస్ట్ ఆల్ దీస్ 5 థింగ్స్. అయితే యోబు చెప్పేది ఏంటంటే, దో ఐ లాస్ట్ మై ఫెన్సింగ్, దో ఐ లాస్ట్ మై ఫార్చ్యూన్, దో ఐ లాస్ట్ మై ఫ్యామిలీ, దో ఐ లాస్ట్ మై ఫిట్నెస్, దో ఐ లాస్ట్ మై ఫ్రెండ్స్, బట్ ఐ నెవర్ లాస్ట్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుల్లో నా విశ్వాసాన్ని నేను కోల్పోలేదు. దట్ ఈస్ ఎ స్టన్నింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ జాబ్ ఇన్ ద హోల్ స్క్రిప్చర్స్. బైబిల్ ఇలాంటి వ్యక్తి లేడు. అందుకే యాకోబులు చెప్పబడింది, మీరు యోబు యొక్క సహనమును గురించి వింటేది కదా, ఇది మనిషికి అయ్యే పని కాదు. 5 విషయాల్లో నష్టపోయిన వ్యక్తి విశ్వాసంలో నష్టపోకుండా కాపాడమని. అందుకే కొత్త నిబంధనలు మనల్ని గురించి చెప్పబడింది, లోకసృత పచ్చిందో చేయమని. మనిషి కుమారుడు భూమి మీద నుంచి వచ్చినప్పుడు విశ్వాసం ఉందా కనుక. ఇప్పుడు ఈ కరోనాలో మనకేదో ఉద్యోగం పోతే ఏమనుకుంటాం? అయ్యో అన్నది అంత పోయేసిందండి, ఇంకేం లేదు, ఎక్కడ దేవుడు ఉన్నాడండి అనుకుంటాం. ఏదో ఒక నెల జీతం రాలేదు, సగం పెన్షన్ వచ్చింది, సగం జీతమే వచ్చింది, లేకపోతే ఇంకేదో ఆ కానుకలు రావట్లేదు, ఇంకేదో జరగట్లేదు, ఇంకెక్కడ దేవుడు అండి అనుకుంటాం. ఏదో సరైన మనం అనుకున్నట్లు జరగలేదు, పరిస్థితులన్నీ ప్రతికూలంగా అయిపోయినాయి, ఇంకెక్కడ దేవుడు అండి అనుకుంటాం. యోగు మనలాంటి మనిషి మన కొరకు 42 అధ్యాయాలు, అంటే గాడ్ వాంటెడ్ టు యూజ్ జోబ్ టు ప్రూవ్ దట్ ఈస్ ఆల్మైటీ, దేవుడు తన సర్వశక్తి గల వాడని రుజువు చేసుకోవటానికి యోగును వాడుకున్నాడు. మనం ఎందుకు వాడుకోవట్లేదు? మనకు అంత లేదు అనుకు, మనకంటే మీకు ఉంది అనుకో, నాకు లేదు. ఇది అయ్యే పని అన్న, 5 కోల్పోయిన తర్వాత విశ్వాసం కోల్పోకుండా అనేది. పెద్ద పెద్ద విశ్వాస వీరుడైన అబ్రహాము లాంటి వాడు ఏమి ఇచ్చినా నాకేముంది,
నా కొడుకు లేడు కదా అని బాధపడే పరిస్థితిలో ఉన్న మనలాంటి వాళ్ళము ఇంకా ఇచ్చిన అన్ని ఒకే రోజులనే తర్వాత రోజు జరిగితే ఏమైనా భరించొచ్చేమో కానీ మనకి ఇంట్లో చిన్న సమస్య అనారోగ్యం వచ్చింది అనుకోండి, మా ఆయనకు వచ్చింది, మా ఆవిడకి వచ్చింది, మా అమ్మకి వచ్చింది, మా నాయనకి వచ్చింది, మా తమ్ముడికి వచ్చింది, మా చెల్లికి వచ్చింది, అన్ని మాకే వచ్చాయండి, అన్ని మేమే భరిస్తున్నామండి అని మన మీరు యోగు యొక్క సహనాన్ని గురించి ఉంటారు కదా. ఆయన ఎవరు? మనిషి. యోగు ఇవన్నీ భరించే దినాల్లో మనం మాదిరి ఆయనకి లైవ్ స్ట్రీమింగ్ లేదు, మనం వాడే పూర్తి బైబిల్ లేదు, మనం వాడే యూట్యూబ్లో మెసేజ్లు వినే అవకాశం లేదు, మనకున్నట్లు సేవకులు వచ్చి ప్రార్థన చేసేవాళ్ళు, విశ్వాసులు పరిచయమైన వాళ్ళు వచ్చి ప్రార్థన చేసేవాళ్ళు, ధైర్యపరిచేవాళ్ళు, ఆదరించేవాళ్ళు లేరు. ఈ వాక్యాలు మీరు వినండి అని క్యాలెండర్ తగిలించేవాళ్ళు లేరు. ఈ వాక్యాలు మీరు చదవండి అని బైబిల్ పంపించేవాళ్ళు లేరు. అప్పటికి ఏమీ లేదు. బైబిల్ పడితే ఏమంటారంటే అబ్రహాముకు ముందే యోబు ఉన్నాడని అనుకుంటా. యోబు, జోబ్ ఇస్ కన్సిడర్డ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ క్యారెక్టర్స్ ఇన్ ద బైబిల్. బైబిల్లో యోగు చాలా పురాతనమైన వాడని బైబిల్ పండితుల అభిప్రాయం. ఒకే ఒక్కడు దేవుడి కొరకు నిలబడడం సాధ్యం. ఇదేనా ఒక్క చిన్నది మనకు ప్రతికూలమైపోతే ఇంకెంత మన మనుషులంతా కలవరమైపోయి జీవితం అంతా ఇంక అయిపోయింది, భూమి కాళ్ళ కింద భూమి అంతా తొలకిసలాడుతుందని అనుకుంటా. మన చుట్టూ ఇంత క్రైస్తవ భక్త కోటి ఉంది, ప్రార్థన చేసేవారు, సేవకులు, బోధకులు, సంఘాలు, బైబిల్, తర్వాత లైవ్ స్ట్రీమ్స్, వాక్యోపదేశం ఎన్ని ఉన్నాయి. అసలు వినటానికే టైం లేనంతగా, చూడటానికే టైం లేనంతగా, వెళ్ళటానికే టైం లేనంతగా, మాట్లాడటానికే టైం లేనంత ఆత్మీయమైన రిసోర్సెస్ ఉన్నాయి ఈ దినాల్లో. ఈ ఐదులో ఏ ఒక్కటి మనం కోల్పోకుండా విశ్వాసం కోల్పోవడం సిగ్గుచేటు కాదా. మనము కంచె కోల్పోలేదు, మన ఆస్తి కోల్పోలేదు, కుటుంబాన్ని కోల్పోలేదు, ఆరోగ్యము కోల్పోలేదు, స్నేహితులను కోల్పోలేదు, కానీ ఏం కోల్పోయామంటే వీ హ్యావ్ లాస్ట్ అవర్ ఫెయిత్, విశ్వాసాన్ని కోల్పోయాం. అందుకే దేవుడు ఎంత ఆనందించలేక ఈ రాత్రి దేవుడు మన జ్ఞాపకం చేసింది ఏంటంటే యోగుకి ఎలాగో దేవుడు తిరిగి సమకూర్చి 42వ అధ్యాయంలో చేశాడు. ఏ స్నేహితులను కోల్పోయాడు, ఆ స్నేహితుల కొరకు యోగే ప్రార్థన చేసే పరిస్థితి అయి వచ్చింది. యోగు ప్రార్థనలో దేవుడు అంత శక్తి ఇచ్చాడు. సో 42వ అధ్యాయం అని జోబ్ చాప్టర్ 42, జోబు 42 9వ వచనం లేదా 10వ వచనం చూస్తా. మరి యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా తన క్షేమ స్థితిని మళ్ళా అతనికి 5వచనం 9వ వచనం ఆఖరి వరుస యెహోవా వారి పక్షమున యోబును స్నేహితుల కొరకు ప్రార్థన. స్నేహితులు ఈయన కొరకు ప్రార్థన చేయట్లే, ఈయనే స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు. దేవుని ఆనందము భౌతికమైన సంగతుల మీద కాదు, ఆత్మ సంబంధమైన సంగతుల మీద. ఇది నేను మనకు కలిగిన పరిస్థితుల్లో ప్రభు ఎందు ఆనందిస్తున్నామా? యోగు దేవుని ఎందు ఆనందించడానికి ఇష్టపడుతుంది. మూడు విషయాలు తెలిసిన మొదటిది రిడీమింగ్ ఆల్ మైటీ, విమోచించే సర్వశక్తుడు. రెండవది రెస్టోరింగ్ ఆల్ మైటీ, సమకూర్చే సర్వశక్తి మంతుడు. మూడవది రిజాయిసింగ్ ఆల్ మైటీ, ఆయన ఎందు మనం ఆనందించటం, మన ఎందు ఆయన ఆనందించాలని కోరేది. నాలుగో చూస్తామా 31వ అధ్యాయం జోబ్ చాప్టర్ 31 వర్స్ 35 31-35 జోబ్ 31-35 యోగు 31-35 నా మనవి వింటకై నాకొక్కడు ఉండవాలని నేను ఎంతో కోరుచున్నాను. ఇదిగో నా చెవురాలు కూరుతు, ఇదిగో నా ప్రతివాది వ్రాసిన ఫిర్యాదు, సర్వశక్తుడు నాకు ఉత్తరమిచ్చిన గాక. రిప్లైయింగ్ ఆల్ మైటీ, ఉత్తరమిచ్చే దేవుడు. చూడు, కొంతమందికి చాలా మర్యాద ఉంటుంది, కొంతమందికి చాలా అమర్యాద ఉంటుంది. మనకి ఎవరికైనా ఒక టెక్స్ట్ పంపించినామని హ్యాపీ బర్త్డే టు యూ, దానికి స్పందించడం మర్యాద, స్పందించకపోవడం మర్యాద. థ్యాంక్ యూ సో మచ్, కైండ్ టు ప్రే ఫర్ మీ కదా, నా కొరకు ప్రార్థన చేయండి, మీరు పంపించినందుకు చాలా కృతజ్ఞతలు అని రిప్లై పంపించడం మర్యాద. కానీ మనం ఏమనుకుంటామంటే మన కల్చర్లోనా అసలు రిప్లై పంపిస్తే తగ్గిపోతారా, మనం ఇన్ఫీరియర్ అయిపోతాం, రిప్లై పంపించుకోకుండా ఉంటే మంచిదరా అనుకుంటాం.
నువ్వు వయసు పెద్దడైనా చదువులు పెద్దడైనా ఉద్యోగంలో పెద్దడైనా వచ్చిన తర్వాత నేర్చుకోవాలి. నేను ఈ మాటలు చెప్తున్నా, మీరు అనేసి దాంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి బ్రదర్ అని ఉన్నాయి, నాకు కూడా తెలుసు. నేను కూడా ఫస్ట్లో అట్లే అనుకునేవాడిని, ఎవరు మెసేజ్ పంపించినా రిప్లై ఇచ్చేవాడిని, ఎందుకంటే మర్యాద. ఎవరు ఫోన్ చేసినా నేను ఎక్కడైనా వాష్రూమ్ అట్టి వెళ్ళినప్పుడు మిస్డ్ కాల్ ఉంటే వాళ్ళకి ఇచ్చే, మళ్ళీ నేనే కాల్ చేసి మాట్లాడేవాడిని. తర్వాత కొన్ని దెబ్బలు తగిలినాయి, అప్పటి నుండి ఏమైతుందంటే ఇట్టయితే సెట్ కాదు, మనం దీన్ని ఫిల్టర్ చేయాలనుకున్నాం. దానికి ఎవడైనా మెసేజ్ ఇస్తే ఊయ్యువారు మొదట ఎవరు నువ్వు. మన పెద్దవాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు బిల్ గేట్స్ మాదిరి, ప్రధానమంత్రి మాదిరి, ముఖ్యమంత్రి మాదిరి అనుకుని బ్రదర్ ప్రైస్ లార్డ్ అని పంపిస్తారు. ఎవరు నువ్వు ఏం చెప్పాలగా, ఎవరంటే మన రిప్లై ఉండదు అవుతుందండి. ఎందుకంటే మన సభ్యత అది, మన మర్యాద అది, మనం అలాగే నేర్చుకుంటూ వచ్చాం. ప్రభు అలాంటి వాడు ప్రార్థన చేస్తే ఏమి ఇస్తారంట, స్వభావం ఇస్తారు. రిప్లైంగ్ ఈస్ ద మోడెస్ట్ కల్చర్ అండ్ కర్టెసీ క్రిస్టియన్. ప్రభు వారు మన ప్రార్థనలకు జవాబిస్తారు. ఆయన మన ప్రార్థనలకు జవాబు ఇవ్వడానికి మనం ఎంతటి వాళ్ళము, ప్రోటోకాల్ ఉంటుంది కదా, వాళ్ళకు వాళ్ళకి వయసును బట్టి, ఈ విశ్వాసులు విశ్వాసులు, సండే క్లాస్ టీచర్స్, యూత్ లీడర్స్, ప్రీచర్స్, సేవకులు, ఇలా ప్రోటోకాల్ ఉంటుంది. వాళ్ళ గ్రూప్ కూడా ఉంటుంది ఒకటి, ఏం గ్రూప్, వాట్సాప్ గ్రూప్ అనుకోవచ్చు. ఆ గ్రూప్ లో ఉన్న వాళ్ళు రెస్పాండ్ అయితేనే వీళ్ళు రెస్పాండ్ అవుతుంటారు, అంతకంటే తక్కువలో రెస్పాండ్ అయితే ఈ షోలకు రెస్పాండ్ కాదు. ప్రభు అలా ప్రోటోకాల్ పెట్టుకున్నాడు అనుకో, నా స్టేజ్ లో ఉన్నవాళ్ళే ప్రార్థన చేస్తేనే నేను జవాబిస్తా. నా పరిశుద్ధత, నా నీతి, నా ప్రేమ, నా కనికరము, నా దీర్ఘశాత్వం, నా దయాళత్వం అని ఎవరు ప్రార్థన ఆలకించబడుతుంది, మీద ఆలకించబడుతుందేమో కానీ నాది మాత్రం పొరపాటును కూడా కాదు. ఆయన ఎంత దయాళుడు, ఎంత మంచివాడు, ఎంత గొప్పవాడు ఆయన. ఇక్కడ మనం ఇక్కడ అసలు పోల్చుకోవటానికి కూడా ఏం లేదు. సముద్రంలో నీటి బిందు ఎలాగో, ఈ అనంతమైన ఆకాశంలో దుమ్ముదోడు ఎలాంటిదో, అలాంటి అనంతమైన దేవుడు ఎదుట పాపాత్మకమైన మెత్తటి వారు. మనము ప్రార్థన చేసి మనం ఆయన సరిధిలోనికి అక్కర్లు పంపించినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, రిప్లై ఇస్తాడు. మన వాళ్ళకి ఫారినర్స్ తేడా ఏంటంటే, ఫారినర్స్ ఎంత పెద్దోళ్ళైనా, నేను కొంతమంది నోబెల్ లారెట్స్ మెయిల్స్ పంపించిన, నాకున్న కొన్ని ప్రోగ్రామ్స్ని బట్టి, మేము పలానా ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం మీరు వస్తారా అని. ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, నోబెల్ లారెట్స్ రిప్లై ఇచ్చినారు నాకు, మేము రాలేము. రావాలని కాదు, వాళ్ళు కట్టేసి వాళ్ళ మర్యాద చూడండి, మేము పలా మీ ప్రోగ్రామ్ చాలా మంచిది, థ్యాంక్ యూ సో మచ్, ఫారినర్స్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ చాలా మంచిది, బాగా చేస్తున్నారు, కానీ మేము ఇప్పుడు రాలేము, చాలా బిజీగా ఉన్నాం, ఒకసారి ఇప్పుడే ట్రై చేస్తాం. అదే నాకంటే చిన్నోళ్ళకి, దారెంబుడు పోయే వాళ్ళకి నేను మెయిల్ పంపిస్తే వాళ్ళు మెయిల్ పంపించారు. ఏంటయ్యా వాళ్ళకి ఫోన్ చేస్తే ఇంకేం పంపిస్తాం లేని మా అనుకున్నామన్నా, అంత కోపం వస్తుందంటే. నాకంటే చిన్నోళ్ళు, నాకంటే పెద్దల సంగతి వదిలే, ఇది పోదా, ఈ కల్చర్ పోదా, ఇంతేనా? ఒక మనిషికి మనిషి స్పందించట, ఒక వ్యక్తి నవ్వితే మనం ప్రతిస్పందించట, ఇదే లేకపోతే దేవుడు మనం ప్రార్థనింటాడని ఎలాగ అనుకుంటాం. మనం మాత్రం ప్రార్థన చేసి దేవుడు వినాలనుకుంటాం, మనం మాత్రం పక్కన వాళ్ళకి ఎవరికి స్పందించు. కానీ దేవుడు మనలాగా అనుకోవట్లేదు, దేవుడు మనలాంటి వాడు కాడు. అందుకే బైబిల్ రాయబడింది, యోగులాంటి మానవుడు ఎవడు, హూ ఈజ్ లైక్ ట్రూ, ఎవరున్నారు ఎవరు. ఇక పేర్లు పెట్టుకుంటాం మనం, నా పేరు యోగు, ఎందుకు మార్చుకో, నేను ఇలాగ మార్చుకోమని చెప్పినానని, ఈయన బైబిల్ పేర్లు మార్చమని చెప్తున్నాడని దుష్ప్రచారం చేయొద్దండి. ఆత్మీయమైన దైవికమైన విధానం ఉంటానికి ప్రయత్నించండి, కనీసం యోగ దగ్గర ఒక ఇంచు దగ్గరకు కూడా రాకుండా ఊరికే మనం పేర్లు పెట్టుకుని, మంచిది మీ నాన్నగారు, తర్వాత ఏదో గొప్ప సేవకులు మీరు అలాగ ఉండాలని పేర్లు పెట్టినారు, మంచిదే. మరి యోగకున్న సహనం ఉంటుందా, మనకి మామూలు పేరుకి ఆపోజిట్గా ఉంటాం. యోగ అంత సహనశీలైతే మనకు మాత్రం విపరీతమైన కోపం వస్తుంది. యోగ సర్వశక్తిని ఎంత ఆనందించినాడు, సర్వశక్తుడు నాకు ఉత్తరమిచ్చును కాక. ఆయనకు ఉత్తరం ఇవ్వటానికి ఎవ్వరు లేదు, పరిచయం చేయటానికి భార్య కూడా అందుబాటులో లేదు, ఇంకా పిల్లలు స్నేహితులు ఎవ్వరూ లేని దిక్కు లేకుండా గడిపాడు. బయలు పండితుల అభిప్రాయం ఏంటంటే, ఇదంతా దాదాపు ఒక సంవత్సరంలో ఒకసారి ఉండొచ్చు. యోగు గ్రంథం మొదటి అధ్యాయం మొదలుకొని యోగు గ్రంథం 42 అధ్యాయం ఆరంభం వచ్చిన దాకా ఒక సంవత్సరంలో ఒకసారి, ఒక సంవత్సరంలోగా
ఆయన దేవునితో మాట్లాడి ప్రార్థన చేసి జవాబు ఆయన రాసిన పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆ ప్రభువు రాయించిన సంగతులు యోగు ఇప్పటికీ శాస్త్రజ్ఞులకు అంతబట్టని సంగతి రాసి ఏం చదవాలన్నా ఇక్కడ యోగుకు దగ్గరికి రావాల్సిందే సృష్టిని గురించి తెలుసుకోవాలన్నా. నువ్వు మకరమను చూసిద్దువా అని అంటే అక్కడికి రావాల్సిందే. నువ్వు నీటి గుర్రాన్ని చూసిద్దువా అంటే ఇక్కడికి రావాల్సిందే. ప్రపంచం భూమిని శూన్యంలో వేలాడి తీసినాడని రాసినాడు. ఎలాగరి వేలాడి తీసినాడు, మనం పైకి వెళ్ళి శాటిలైట్ పెట్టి ఇన్ని చూడక మునిపే బైబిల్లో రాయబడతాడు. ఇలాంటి ఇంకొకటి ఏంటి, వాటర్ సైకిల్. ఇక వర్షం పడిన తర్వాత ఆవిరైపోయి మేఘాలు అయిపోయి తిరిగి వర్షం ఎలాగ పడుతుంది, లేదా నీళ్ళు ఎలాగ సముద్రంలోకి వెళ్తాయి, సముద్రం మీద నుండి ఆవిరై ఎలాగ వెళ్తాయి, ఇవన్నీ శాస్త్రానికి సంబంధించిన సంగతులన్నీ పరిశుద్ధాత్మ దేవుడు యోగ గ్రంథంలో రచించిన తీరుసలాగానే. ఇప్పుడు మనకి ఇన్ని పుస్తకాలు పెట్టుకొని ఇన్ని గూగుల్స్ వచ్చి అన్ని చూస్తున్నా కూడా ఏమీ అంత పట్టట్లేదు. విషాదకరమైన సంగతి ఏంటంటే వీ హ్యావ్ ఫర్గటన్ గాడ్ అండ్ ఎంటర్టైనింగ్ గూగుల్. ఆర్ వి గూగుల్ సెంటర్డ్ బిలీవర్ ఆర్ గాడ్ సెంటర్డ్ బిలీవర్స్? అబద్ధాలు చెప్పొద్దండి. ఆర్ వి గూగుల్ సెంటర్డ్ బిలీవర్స్ ఆర్ గాడ్ సెంటర్డ్ బిలీవర్స్? దేవుని యొద్ద నుండి పొందటానికి ప్రయత్నం చేయాలి. కానీ అన్ని గూగుల్ మంచిది, ఇట్స్ గుడ్, ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ ఆప్షన్, బట్ ఇట్స్ ఎ బ్యాడ్ వెన్ గాడ్ ఇస్ సబ్స్టిట్యూటెడ్ బై గూగుల్. దేవుడి కంటే నా గూగుల్ ఎక్కువ. ఏదైనా గూగుల్లో చూస్తున్నారు కొంతమంది, వంటలు సహా. వంటలు సహా అంటే ఏముంది, అసలు ఇంపార్టెంట్ కీ ఐటమే అది. ఇప్పుడు లాక్డౌన్ పీరియడ్ కీ టాపిక్ అదే, హౌ టు కుక్ ప్రాన్స్, హౌ టు కుక్ ఫిష్, హౌ టు కుక్ అని టైప్ చేస్తే అన్ని గూగుల్ ఇస్తాయి. ఇది ఎక్కడ దాకా పోతుంది అంటే కొంతమందికి ఏదైనా రోగాలు బాగాలేకపోయినా వాళ్ళు సెల్ఫ్ మెడిసిన్ తీసుకుంటున్నారు. నాకు జ్వరం వచ్చింది, పలానా సిమ్టమ్స్ ఉన్నాయి, మెడిసిన్ ఏంటి, వాట్ ఈస్ మెడిసిన్ ఫర్ దిస్ ప్రాబ్లం అని అంటున్నారు. ఇది ఎంత తీవ్రంగా పోయిందంటే జరగకూడని పని కూడా ఒకసారి ఒకళ్ళు ఎవళ్ళు గోదావరి అబ్బాయి కాదనుకుంటా, పెళ్ళయింది, భార్య గర్భవతింది, వాడు కనికరించినాడు, డెలివరీ కొరకు ఆమెను హాస్పిటల్కి తీసుకోకుండా గూగుల్లోకి వెళ్ళేసి యూట్యూబ్లోకి సెర్చ్ చేసినాడు హౌ టు డూ డెలివరీ అని, కాన్ప ఎలాగ చేయాలని. అది యూట్యూబ్లో చూసినాడు, భార్యతో చెప్పినాడు అమ్మాయి హాస్పిటల్ దాకా ఎందుకు వెళ్ళి నేనే నీకు కాన్ప చేస్తాను. ఆయన ఎంత మాయకరాలో చూడండి, ఎంత భర్తకు విధేయత చూపించిందో చూడండి. అట్లా లేదండి, ఎవరు చేసే పని వాళ్ళు చేయాలా, డాక్టర్లు చేయాలా, హాస్పిటల్లోనే చేయాలా, ఇది అని వెళ్ళింటే ఎంత బాగుందో. సరే అని ఆమె కూడా ఒప్పేసుకునింది. యూట్యూబ్లో చూసి డెలివరీ చేయడం సాధ్యమా? చివరికి తల్లి బిడ్డిద్దరు చనిపోయినారు. ఇది పేపర్లు వేసినా, నేను చెప్పే సెల్ఫ్ స్టోరీ కాదు. మీలో కొంతమంది పేపర్ చూసే చెడ్డ అలవాటు మీకు లేదేమో, నాకు కొన్ని ఉన్నాయి దాంట్లో అదొకటి. అది వేసిన షాకింగ్. ఏది గూగుల్లో చూడాలా, ఏది గూగుల్లో చూడకూడదు, అంత మాత్రం కామన్ సెన్స్ లేకపోతే గూగుల్ ఎందుకు వాడడం? ఏదైనా ఇన్ఫర్మేషన్, వెదర్ ఎట్లుంది, బయట వాతావరణం ఎట్లుంది గూగుల్ చూడొచ్చు. లేకపోతే నాకేదైనా పలానా ఉద్యోగం కావాలంటే ఎక్కడైనా ఉద్యోగాలు ఉన్నాయని గూగుల్ చూడొచ్చు. పోయి ఇట్లాంటి చూడమా, హౌ టు డూ డెలివరీ అని, భార్యను బిడ్డను పోగొట్టుకున్నామని ఏమన్నా? సో సాడ్. ప్రజలు ఏమైపోయారంటే దేవునికి బదులుగా గూగుల్ని చేసినారు. ఇప్పుడు బైబిల్ ఉండేదానికంటే గూగుల్ ఎక్కువన్నాయి ఇంట్లో, బైబిల్ చూసేదానికంటే గూగుల్ ఎక్కువ చూస్తున్నారు. They became Google believers, not godly believers. So sad. But sarvashaktini needam, they are not in the sarvashaktini needa. They are in the shadow of Google. So sad. It's good to use Google for good reasons, but it's not good to use Google at the expense of God. Sarvashaktini needanu visraminchu vaadu. ఆ సర్వశక్తుడు ఎలాంటిదో, ఎలాంటి వాడు ఇప్పటిదాకా మనం చూసినాం. నాలుగు విషయాలు మనకు జ్ఞాపకం చేయబడుతూ వచ్చినాయి. మొదటిది రిడీమింగ్ ఆల్ మైటీ, విమోచించే సర్వశక్తుడు. రెండవది రెస్టోరింగ్ ఆల్ మైటీ, సమకూర్చే సర్వశక్తుడు. మూడవది రిజాయిసింగ్ ఆల్ మైటీ, మన ఎందు ఆనందించే సర్వశక్తుడు. నాలుగవది రిప్లైయింగ్ ఆల్ మైటీ, మన ప్రార్థనకు జవాబిచ్చే సర్వశక్తి. ఐదో దాకా చూసి ముగిస్తాము. 34:10
విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించు. ఎవడ న్యాయం చేయట అసంభవం, సర్వశక్తులు దుష్కార్యము చేయట అసంభవం. 12 వచనం, దేవుడు ఏమాత్రమును దుష్కార్యము చేయడు. దేవుడు అంటే ఎవరు? కింద రాసి సర్వశక్తుడు న్యాయము తప్పడు. ఇప్పుడు చూడండి 7 వచనం, యోబు వంటి మానవుడు ఎవరు? యోబు వంటి దైవజనుడు ఎవరు అని రాయలేదు, యోబు వంటి నీతిమంతుడు ఎవరు అని రాయలేదు, యోబు వంటి సండే క్లాస్ టీచర్ ఎవరు, యోబు వంటి స్పీకర్ ఎవరు, యోబు వంటి తండ్రి ఎవరు, యోబు వంటి భర్త ఎవరు, యోబు వంటి ధనవంతుడు ఎవరు, యోబు వంటి నీతిమంతుడు ఎవరు అని ఇక్కడ రాయలేదు. యోబు ఎవరంట? యోబు లాంటి మానవుడు ఎవరు? ఆ ప్రశ్నకు జవాబు ఏంటి? ఉందా లేదా? ఉంది. దేర్ ఇస్ నో మ్యాన్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద ఎర్త్ హూ కెన్ బి కంపేర్డ్ టు జాబ్. యోబుతో పోల్చడానికి, ఎందుకంటే ఒక్క దినంలోనే ఎవ్వరి 5 పోగొట్టుకోలేదు. దావీదు నష్టపోయాడు కానీ ఒక్కరోజులో నిన్నే నష్టపోలేదు. యాకోబు నష్టపోయాడు కానీ ఒక్కరోజులో నిన్నే నష్టపోలేదు. అబ్రహాము నష్టపోయాడు కానీ ఒక్కరోజులో నిన్నే నష్టపోలేదు. పాత నిబంధనలో కొంతమంది భక్తులు ఉన్నారు, ఒక్కరోజులో ఇంత నష్టపోలేదు. పాత నిబంధనకు వచ్చినా కూడా పౌలు లాంటి వాళ్ళు, పేతురు లాంటి వాళ్ళు, భక్తులు ఉన్నారు కానీ ఒక్కరోజులో నిన్నే నష్టం ఎవరికి జరగలేదు. ఒక్క ఇది తప్ప, హి లాస్ట్ ఎవ్రీథింగ్ బట్ హి హ్యాడ్ అన్ని కోల్పోయాడు విశ్వాసం. మనకేం లేదండి, వీ హ్యావ్ ఎవ్రీథింగ్. అది యోబుకి మనకి తేడా. ఇప్పుడు ఈ ప్రశ్నకు జవాబు ఏంటంటే, యోబు అంటే మానవుడు ఎవరైనా ఉన్నారా? జవాబు ఏంటి? యోబు అంటే మానవుడు లేకపోతే యోబు దేవుడు మనకు దేవుడా? అది స్టాండర్డ్. దేవుడికి మానవుడు అంటే యోబు లాంటివి వచ్చేవాళ్ళు దేవుడి దగ్గర సింక్ అవుతారు. ఫ్రీక్వెన్సీ సింక్ అవుతుంది. మనం ఎక్కడ, దేవుడే ఎక్కడ? బైబిల్ రాయబడింది సర్వశక్తుడు అన్యాయం చేయట అసంభవం, న్యాయం తప్పదు. ఇంకో పేరు పెడతామా? రైచస్ గాడ్, రైచస్ ఆల్ మైటీ, న్యాయము గల సర్వశక్తుడు. ఇందులో అన్యాయమే లేదు. మీకు తెలుసు అనుకుంటా 5 ప్రశ్నలు. మొదటి ప్రశ్న ఏంటంటే, బైబిల్ అంతట్లో సాతాను ఎన్నిసార్లు మాట్లాడు? రెండో ప్రశ్న, సాతాను పాత నిబంధనలు ఎన్నిసార్లు మాట్లాడాడు? మూడో ప్రశ్న, కొత్త నిబంధనలు ఎన్నిసార్లు మాట్లాడాడు? నాలుగో ప్రశ్న, సాతాను మొదటి ఎవరితో మాట్లాడాడు? సాతాను ఆఖరికి ఎవరితో మాట్లాడాడు? 5వ ప్రశ్న, ఆఖరి ప్రశ్న, సాతాను మనతో మాట్లాడుతున్నాడా లేదా? దీనికి మాత్రం నా దగ్గర జవాబు ఉంది. మాట్లాడేది ఆడేగా? దేవుడు మాట్లాడుతున్నాడా లేదో మనకి అపనమ్మకం, కానీ సాతాను మాట్లాడుతున్నాడు లేదని బల్లగుద్ది చెప్తాం మనం. ఎందుకంటే ఉదయం నుండి రాత్రి దాకా మాట్లాడేది మన ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్. కొంతమంది చెప్తారు, మా క్లోజ్ ఫ్రెండ్ అన్నా, ఒకే కంచంలో తిన్నా, ఒకే మంచంలో పడుకున్నా, ఒకే నరకానికి వెళ్తాం. నాకు తెలిసి సాతాడు 3 సార్లు తన స్వరాన్ని గట్టిగా బైబిల్ వినిపించినాడు. పాత్రి బదంలో 2 సార్లు, కొత్తని బదంలో 1 సారి, పాత్రి బదంలో 1 సారి. అది కాడ 3వ అధ్యాయం, స్త్రీ యుద్ధకు వచ్చి సర్పము దేవుడు చేసిన జంతువుల్లో మిక్కిలి ఇక్తి కలగదై ఉండని కనుక అన్నాడు. దేవుడు చెప్పిన తోట చెట్ల మధ్యలో ఉన్న ఫలం తినవద్దని డిడ్ గాడ్ సే? దేవుడు చెప్పిన, స్త్రీ ఓడిపోయింది. ఇప్పుడు 2వది, పాత నిబంధనలో యోగు విషయమై దేవుడి దగ్గరికి వచ్చిన యోగు ఊరకనే నీ ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడా? మొదటి దానికి రెండో దానికి తేడా ఏంటి? మొదట సాతాను మాట్లాడినప్పుడు ఏం చేసినాడంటే, దేవుని మీద మనిషినికి అపనమ్మకం అంటే డౌట్ అంటే అనుమానము కలగజేసింది. రెండోసారి సాతాను మాట్లాడినప్పుడు ఏం చేశాడు? మనిషిని మీద దేవునికి అనుమానం కలగజేసాడు. దిస్ ఇస్ ద ట్రిక్ ఆఫ్ మొదటి దేవుడి మీద మనిషినికి అనుమానం కలగజేసినప్పుడు మనిషిడు ఓడిపోయాడు. మనిషిని మీద దేవుడికి అనుమానం కలగజేసినప్పుడు దేవుడికి గెలిచి ఊరకే జోబు నీవేంత భయభక్తులు కలిగి ఉంటాడా? నువ్వు ఇంత చుట్టు కంచేసావు, ఆయన చుట్టూ, ఆయన కలిగిన దాని చుట్టూ ఎన్ని కంచేసావు కనుకనే భయభక్తులు కలిగి ఉన్నాడంటే అప్పుడు దేవుడు అన్నాడు, సరే నువ్వు ఒకరిని పరీక్షించవు. ఇది నాన్న ముగించుకున్న ప్రశ్న ఏంటంటే, ఈ 2 రకాలైన సాతాను మన మీద దాడి చేస్తుండొచ్చు, దేవుని గురించి మనకు అనుమానం కలగజేస్తుండొచ్చు. ఇది నిజమా?
దేవుడు చెప్పెన్నా, వాక్యం చెప్పెన్నా, వాగ్దానం చెప్పెన్నా, బోధకులు చెప్పినారా? డిడ్ గాడ్ సే దిస్? జవాబేంటి? ముగించకముందు యోబు విషయంలోనికి దేవుడి దగ్గరికి సాతాను వచ్చిన ఊరకయే ఎంత భయభక్తులు కలిగి ఉంటేనా? మనుష్యుడు దేవుని నమ్మలేదు, దేవుడు మనుష్యుని నమ్మినట్టు. అందుకే దేవుడు మానవుడికి దిగిమించి సిలువలో రక్తం కాచి చనిపోయి సమాజంలో తిరిగి జ్ఞాపకమంటాడు. ఈ రాత్రి దేవుని వాక్యం ఇచ్చిన దేవుని నమ్ముతావా? నువ్వు ఆయన నమ్మకపోయినా ఆయన నిన్ను నమ్మాడు. అందుకే కాల్చబడిన రక్తము మనకు ఆశ్రయం దుఃఖమైంది. ఆయనే మన విషయమై కనికరము చూపించి న్యాయము చేయు దేవుడు. దేవుడు నాకు ఇలాగే చేసాడు అలాగే చేసాడు అని అనుకోవాల్సిన అవసరం లేనంతగా న్యాయం చేశాను. సర్వశక్తుని నీడను విశ్రమించున్నాను. సర్వశక్తునికి ఏమున్నాయి? 5 విషయాలు చేశాను. మొదటిది, ఇస్ ఎ రిడీమింగ్ ఆల్ మైటీ, విమోచించే సర్వశక్తులను. రెండవది, రెస్టోరింగ్ ఆల్ మైటీ, సమకూర్చే సర్వశక్తులను. మూడవది, రిజాయిసింగ్ ఆల్ మైటీ, ఆనందించే సర్వశక్తులను. నాలుగవది, రిప్లైయింగ్ ఆల్ మైటీ, జవాబిచ్చే సర్వశక్తులు. ఐదవది, ఆఖరిది, రైచస్ ఆల్ మైటీ, న్యాయవంతుడైన సర్వశక్తి. ఆ సర్వశక్తి నీడని విశ్రమించి ఆయన కొరకు సిద్ధపడినట్లు ప్రభు మనకు సాయం.